హాయ్, వెల్కమ్ టు సాక్షి సినిమా. అక్కినేని హీరోలకు ఈ ఏడాది డిసప్పాయింటింగ్ ఇయర్ అనే చెప్పాలి. బంగారరాజు మూవీ తర్వాత ఈ హీరోలకు కలిసి రావడం లేదు. గత సంవత్సరం నుండి అక్కినేని ఇంట ఒక్క హిట్ లేదు. ఇక అఖిల్ పరిస్థితి అయితే మరి దారుణంగా మారింది. 1 ఇయర్గా ఓ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం హీరోలు మాత్రమే కాదు, అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి క్రమంలో ఏజెంట్ మూవీ అందరినీ డిసప్పాయింట్ చేసింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అక్కినేని హీరోలకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదంటున్నారు. తాజాగా ఇదే ప్రశ్న కస్టడీ ప్రమోషన్స్ లో నాగ చైతన్యకు ఎదురైంది. లాస్ట్ 1 ఇయర్గా అక్కినేని ఫ్యాన్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఏజెంట్ డిజాస్టర్ పై ప్రశ్నించారు. అవును, అభిమానులకు మేమెప్పుడు మంచి సక్సెస్ ఇవ్వాలని అనుకుంటాం. వారు చూపించే ప్రేమ, అన్కండిషనల్ సపోర్ట్కు మేము తిరిగిచ్చేది మంచి సినిమానే. కానీ లాస్ట్ కొన్ని సినిమాలు మేము అనుకున్నట్లు రిజల్ట్ ఇవ్వలేదు. ఈ కెరీర్లో హైస్ అండ్ లోస్ నార్మల్. అందరూ ఇలాంటి పరిస్థితులనే చూస్తారు. ఈ పరిస్థితుల్లో కూడా అందరూ వెళ్లాల్సిందే. కానీ ఈసారి కస్టడీతో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. తప్పకుండా ఈసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయననే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా అక్కినేని హీరోలు ఫ్లాప్స్ ఏ చూస్తున్నారు. గతేడాది నాగార్జున నటించిన గోస్ట్ మూవీ దారుణమైన రిజల్ట్ ఇచ్చింది. నాగ చైతన్య నటించిన థ్యాంక్ యూ, అతడి బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చడ్డా సినిమాలు నిరాశపరిచాయి. 2022 స్టార్టింగ్ లో బంగారరాజ్ తో ఒక హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత వీరి ఖాతాలో అన్ని ఫ్లాప్లే. అక్కినేని హీరోలకే ఎందుకిలా అవుతుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దాంతో వీరి నుంచి ఓ భారీ హిట్ రావాలని కోరుకుంటున్నారంతా. ఇప్పటికే ఏజెంట్ అతి దారుణంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇక ఇప్పుడు అందరి ఆశలన్నీ కస్టడీపైనే ఉన్నాయి. ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది. మిగతా సినిమాల నుండి పోటీ తట్టుకుని కస్టడీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.